पद्मश्री अवार्डु ग्रहीत ब्रह्मश्री गरिकपाटी नरसिंहाराव तूर्पु गोदावरी जिला आत्रेयपुरम मंडलम वाडपल्ली श्री वेंकटेश्वर स्वामी वारिनि दर्शिंचुकुनि स्वामीवारिकि प्रत्येक पूज निर्वहिंचारु। आलय अधिकारुलु अर्चक स्वामुलु आयनकु तोलुतुगा पूर्ण कुंभंतो स्वागतं पलिकारु। मेलतारल मध्य स्वामीवारि दर्शनं चेयिंचारु। ఈనకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ ఈవో సత్యనారాయణరాజు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు। ఏడు వారాల దర్శనం అనేది పెట్టిన తర్వాత చాలా మందికి చాలా అనుకోని కోరికలన్నీ తీరి అనేక కష్టాల నుంచి వాళ్ళు బయటపడి అనేక రకాల వ్యాధులు నయమై ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలంతా। ఈ విషయం విని దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఏడు శనివారాల మొక్కుబడి తీర్చుకుని దర్శనం చేసుకుంటున్నారు। మరి హిందూ సంస్కృతిలో ఇది చాలా ప్రత్యేకమైన విధానం। ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది। ఆ ప్రత్యేక నియమానికి ఆ ఆలయానికే పెడతాం మనం। ఇది మన ఋషులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అన్ని ఆలయాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అంతటా ధర్మం వృద్ధి చెందాలి। ఇక్కడ ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామిని గద ధరించి ఉంటాడు। తిరుపతితో సహా ఎక్కడ మనకు అది కనపడదు, శంఖ చక్రాలు ఉంటాయి। ఇక్కడ వెలిసిన విగ్రహం స్వయంభూగా వెలిసిన విగ్రహం అనడానికి అది ప్రత్యక్షమైనటువంటి సాక్షి। ఎక్కడా లేనటువంటి వింత ఇక్కడ ఉంటుంది। అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మీసాలు ధరించి ఉంటాడు, చాలా చోట్ల కనపడదు ప్రత్యేకించి। అలాగే గద ధరించి ఉండవు అంటే పాపాత్ముల్ని సంహరించడానికి నేను గదాయుధంతో సిద్ధంగా ఉన్నాను, నన్ను మించినటువంటి పౌరుషవంతుడు ఎవడూ లేరు అని గదాయుధం ద్వారా మీసం ద్వారా వాడపల్లి వెంకటేశ్వర స్వామి మనకి తెలియజేస్తాడు। అందుకని మనకు మనస్సులో మన గురించి బాధ ఉన్నా సమాజం గురించి బాధ ఉన్నా భగవంతుడికి నివేదన చేసుకుంటే ఏదో ఒక రూపంలో అది పరిష్కరింపబడుతుంది। ఇది ప్రబలమైనటువంటి విశ్వాసం। ఈ సందర్భంగా నేను ఈ మాట చెబుతూ సెలవు తీసుకున్నాను।